తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని కడప నగరంలోని స్థానిక 1వ డివిజన్ లో బండలాగుడు పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జరుగు వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అని, ప్రజలందరూ ఈ సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాత కడప గ్రామంలో బండలాగుడు పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించామని, ఈ బండలాగుడు పోటీలకు జిల్లా వ్యాప్తంగా 8 జతల ఎద్దులు హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పోటీల అనంతరం గెలుపొందిన వృషభ రాజులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా కడప ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది ఒక పండుగే కాదు, ఒక సంప్రదాయము. మన సంప్రదాయాన్ని గుర్తు చేసేటువంటి పండుగ ఈ సంక్రాంతి. ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు కానీ, తర్వాత ఇటువంటి ఎద్దుల పోటీలు కానీ, తర్వాత బంధువులందరూ ఇళ్ళకు రావడము, ఇలా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి పర్వదినాన పాతకడప గ్రామంలో ఏటా నిర్వహించేటువంటి వృషభరాజుల పోటీలలో ఈరోజు ఒక 7 ఎద్దులు, జతల ఎద్దులు రావడం జరిగింది. మా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పాతకడపలో అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి కార్యక్రమము. తర్వాత దీని తర్వాత ఇంకా ముగ్గుల కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, ఇట్లా డ్యాన్స్ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సంక్రాంతికి మొదట మనము చేసుకునేటువంటిది ఈ ఎద్దుల పోటీలు. ప్రతి సంవత్సరం నిర్వహించేట్టు కానీ ఈ సంవత్సరం కూడా చాలా కలిసికట్టుగా అందరు సంతోషంగా నిర్వహించుకుంటా ఉన్నాము. అందరు కూడా వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.